నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్ట అంటూ కాంగ్రెస్ సిఎల్పి నేత బట్టి విక్రమార్క ఎమ్మెల్సీ కవితపై మండిపడ్డారు తెలంగాణకి లిక్కర్ అవినీతికి సంబంధం ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు నీకు అవమానం జరిగితే తెలంగాణకు అవమానం జరిగినట్ట తెలంగాణ ప్రజలు గమనించాలని అన్నారు అవినీతిలో ఎంత పెద్దవాళ్ళు అయినా దర్యాప్తు సంస్థల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎవరిని వదిలిపెట్టవద్దని సూచించారు కవితకి నోటీసులు తెలంగాణకి అవమానమని అంటే సమాజం ప్రశ్నించాలని కోరారు ప్రతిపక్షాలను వేధిస్తుంది కేంద్రం అనేది వేరే చర్చ అందులో నిస్సందేహం అన్నారు కానీ లిక్కర్ స్కామ్ కి వేధించడానికి సంబంధం లేదు అంటూ తెలిపారు బట్టి లేని విషయాల్లో వెంటాడితే ఖండించాలన్నారు సోనియా రాహుల్ గాంధీలకు నోటీసులు ఇచ్చారని వాళ్ళు మద్యం లాంటి స్కామ్ కాదని గుర్తు చేశారు వ్యక్తిగత తోపిడి చేశారని అభియోగాలు ఎదుర్కోలేదన్నారు నేషనల్ హెరల్డ్ పేపర్ రక్షణ కోసం పార్టీ బాధితగా రుణం ఇచ్చింది అది తప్పు అని కేసు పెట్టారని బట్టి గుర్తు చేశారు ఈడీ సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చారని అయినా పిలవడం వేధించడమే అన్నారు లిక్కర్ కేసుకి వేధింపులకి సంబంధం లేదన్నారు కవిత లిక్కర్ స్కామ్ చేస్తే జనంకి ఏం సంబంధం అంటూ బట్టి విక్రమార్కం మండిపడ్డారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు హిటీవీ